हेलो एवरी वन वेलकम टू मई चैनल नेन मी को आरोजु चप्पान कदा सार्वा चेसिनप्पुडु अंदुलो नेनु ओक बिर्यानी मसाला पौडर नी यूज चेस्तुन्नानानी अदि नेनु मीकु पेडतानानि कूडा चेप्पानु कदा इप्पुडु पेडुतुन्नानंडि एं लेदंडि चाला ईजीगा सिंपल गा इंट्लोने तयारु चेसुकोवच्चु अलागे इदि चाला हेल्दी कूडा मुंदुगा इंग्रीडियंट्स चूद्दामु धनियालु एंडु मिर्ची बिर्यानी मसाला ऐटम्स उप्पु చూసారు కదా ఇవేనండి బిర్యానీ మసాలా ఐటమ్స్ మీకు మాక్సిమం ఆల్రెడీ అన్నీ తెలిసే ఉంటాయి ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో నోట్ చేస్తాను చెక్ చేసుకోండి ఒకసారి ఒక ఎంటీ ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయ్యాక ధనియాలు వేసి వేయించండి ఇందులో మనం ఆయిల్ ఏం వేయట్లేదు ఎందుకంటే పౌడర్ కనుక అది కొంచెం వేగాక ఇప్పుడు బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ వేసి వేయించాలండి వేయించడం అంటే మరీ ఎక్కువగా వేయించడం కాదు కొంచెం దోరగా వేయించుకుంటే చాలు అండ్ మీకు అది వేయించేటప్పుడే కొంచెం స్మెల్ అనేది వస్తుంది లైట్గా కొంచెం ఘాటుగా అండ్ బాగుంటుంది కూడా ఆ స్మెల్ చూసారు కదా ఇప్పుడు ఇది జాజికాయ అండి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా సో నేను ఇది కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఇవంతా బాగా వేయించుకున్నాక దీన్ని ఇప్పుడు ఒక ఫ్యాన్ కింద పెట్టి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా బాగా ఆరబెట్టుకోండి అది కొంచెం బాగా ఆరిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసి పౌడర్ చేయాలి మిక్సీ జార్ అనేది కూడా తడి ఉండకూడదు సో ఇవన్నీ అందులో వేసుకొని బాగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి అండ్ ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ యాడ్ చేస్తున్నామండి సాల్ట్ అనేది కూడా మన ఇష్టం మనకి రుచికి సరిపడే అంత సాల్ట్ తీసుకొని యాడ్ చేసి ఇప్పుడు దాన్ని మిక్సీకి పట్టుకోవాలి చాలా మెత్తగా అంటే ఒక పౌడర్ మామూలుగా మెత్తగా పౌడర్ ఎలా అవుతుందో అలా అవుతుంది చూసారు కదా ఇలా మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి మీకే తెలుస్తుంది సో పౌడర్ అనేది కన్ఫామ్గా అవుతుంది వాటర్ అనేది ఏమి యాడ్ చేయకూడదండి ఇందులో చూసారు కదా ఈ విధంగా మెత్తగా పౌడర్ అయ్యేంత వరకు బాగా చేసుకొని దాన్ని ఇప్పుడు ఒక ఎంటీ జార్లోకి తీసుకోండి ఇది మనం ఎన్ని మంత్స్ అన్నా స్టోర్ చేసుకోవచ్చు దేంట్లో కన్నా యూజ్ చేసుకోవచ్చు